తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణులతో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. బాబు ఆరోగ్యం పట్ల ఆందోళన ఆవేదన కుటుంబ సభ్యుల్లో కనిపించింది. మరోవైపు తప్పుడు కేసులతో చంద్రబాబు నాయని అక్రమ కేసులు బనాయించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చిన మాజీ మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్ప, గోరట్ల బుచ్చయ్య చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడంలో అలసత్వం చూపుతోందని మండిపడ్డారు. మరి 35 రోజులైంది. మన తప్పు చేయనికి పనికి ఈరోజు జగన్ గారు జైల్లో పెట్టి హింసిస్తున్నాడో, మరి ఆయన 35 రోజులుగా అనేక హింసలకు గురవుతున్నాడో, మరి 3 రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు, చర్మ వ్యాధి వారు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి చెప్పిన డాక్టర్స్ ఏది చెప్పినా నేను డీజీ గారు ప్రెస్ మీట్ పెట్టి జైల్ డీఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఏమీ లేదని చెప్పడం జరిగింది. డాక్టర్స్ రిపోర్ట్ అయితే ఇవాళ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్ కూల్ ప్లేస్లో ఉండాలని చెప్పి ఖచ్చితంగా రిపోర్ట్లో కూడా ఉంది. మరి ప్రజలందరూ కూడా తప్పుదోర పట్టించి ఇవాళ చాలా దారుణంగా హింసించడం జరుగుతుంది. మరి ఇలా పెద్ద సత్యనారాయణ గారు దేవస్థానం మంత్రి గారు మరి చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. లోకేష్ గారి వలన మదర్ ఆవిడ వలన ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. అలాంటి బుద్ధులు మీకే ఉన్నాయి. బాబాయిని చంపారు, తల్లిని బయటికి పంపించేశారు. మరి ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తులు మీరు? వైసీపీ వాళ్ళే, మాకు అలాంటి బుక్ లేవు. ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు కూడా నువ్వు సంతకాలు శవం దగ్గర సంతకాలు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. అలాంటి బుద్ధులున్న వ్యక్తులు ఈ రోజు మరి ఎలా కామెంట్ చేయడం దానికి అందరూ కూడా ఖండించడం, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు క్రేజ్ పెరిగింది, లోకేష్ గారు క్రేజ్ పెరిగింది, మనం ఓడిపోతున్నాం అంజాతి ఇవాళ ఇళ్ళందరినీ జైల్లో పెట్టాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఏమీ కాదు. దీని అంతా కూడా పూర్తిగా ఖండించాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, రిపోర్టు తప్పుదోవ పట్టించారు, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. ఇలా లోకేష్ గారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రెస్ కూడా మాట్లాడకుండా లోనికి వెళ్ళిపోయారు, మాకు కూడా బాధ అనిపించింది. అంచేత మేము వచ్చి ఈ రోజు మాట్లాడటం జరిగింది. ప్రజలందరూ కూడా చెప్తున్నాం, ప్రజలందరూ అర్థం చేసుకోండి, చాలా దారుణంగా ఇలా హింసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఏదో విధంగా తప్పుదోవచ్చు, అన్ని ఎనికి తప్పుదోవే చూపెడుతూ తప్పుదారి పెట్టించి అవాస్తవాలని చెప్పి ఇలా చంద్రబాబు నాయుడు గారిని హింసిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం.